హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక సూపర్ హెల్దీ రెసిపీ చేసి చూపించబోతున్నాను, రాగి బేసన్ చిల్లా. బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే డిన్నర్ ఎప్పుడైనా సరే మీరు ఈ సింపుల్ రెసిపీని ఫాలో అయిపోవచ్చు. అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముందుగా ఒక బౌల్లోకి 4 టేబుల్ స్పూన్ వరకు స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను. లైట్గా ప్యాన్ పైన ఒకసారి ఫ్రై చేసేసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. అలాగే దీంతోపాటు బేసన్ ఫ్లోర్ శనగపిండిని కూడా తీసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. శనగపిండి తక్కువ తినాలనుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ వరకు తగ్గించి తీసుకోండి క్వాంటిటీ అనేది. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, అలాగే బ్లాక్ సెసమీ సీడ్స్, నల్ల నువ్వులైనా పర్వాలేదు తెల్లవైనా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. కొద్దిగా మిరియాల పొడి, పింక్ సాల్ట్ దొరికినట్లయితే కనుక రుచికి సరిపడా పింక్ సాల్ట్ యాడ్ చేసుకోండి, దొరకకపోతే నార్మల్దైనా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి 1-2 తీసుకున్నాను, సన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకోండి. క్యారెట్ తురుము కూడా నేను ఎక్కువ వేసుకుంటున్నాను క్వాంటిటీ అనేది. మీరు కావాలంటే ఇందులో కాయగూరలన్నీ కూడా క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోండి. పుదీనా, కొత్తిమీర కూడా చాప్ చేసి యాడ్ చేసేసుకోండి కొంచెం కొంచెం. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంట ఇలాగ విడిగా అల్లము అలాగే వెల్లుల్లిపాయ సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి. క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోండి, సన్నగా చాప్ చేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం మెత్తగానే ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా కాకుండా కొంచెం మీడియం కన్సిస్టెన్సీ ఉండేటట్టు పిండిని బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో మీరు కావాలంటే మునగాకు లేదంటే పాలకూర కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే పాలకూర కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే లైట్గా బాయిల్ చేసి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ ప్యాన్ పైన కుక్ చేస్తున్నాను. ఈ ఐరన్ ప్యాన్ మీద కుక్ చేయడం వల్ల నార్మల్గా ఐరన్ డెఫిషియన్స్ ఎవరికైనా ఉంటే కనుక చాలా మంచిది. ఇలాంటి ప్యాన్ యూస్ చేయడం వల్ల చూపించిన విధంగా చేయిని తడుపుకుంటూ ఇలా చూపించిన విధంగా ఇది పిండి అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఆలివ్ ఆయిల్ లేదంటే నువ్వుల నుండి లేదంటే నెయ్యితో కూడా మీరు కాల్చుకోవచ్చు. రెండు పక్కల కూడా ఇలా ఫ్లిప్ చేసి బాగా కాల్చుకోండి, మూత క్లోజ్ చేసి. బాగా కాల్చిన తర్వాత 2-3 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, స్నాక్లా కూడా బాగుంటుంది రెసిపీ. తప్పకుండా మీరు కూడా ఇలాంటి ఒక సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని ఈ విధంగా ఫాలో అయిపోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.